Hello students, this is Deepak and welcome to my channel. Irojaithe manam coordination in the life process ante tadapu 7th lesson ku vachesam duino episodes lo ippudikaithe meeku chaala knowledge aithe vache untundi ee duinos meeda so continue ga chestune untanu videos ka miss avakunda chustu undandi and videos ela unnayo kachitham comment cheyandi. So ee roju manam morning times ante morning to evening panukunnappudu సో లైట్గా నోట్లోంచి సెలైవ అనేది బయటికి రావడం మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు అండ్ పిల్లో అనేది వెట్ అయిపో ఉంటుంది సో డైరెక్ట్గా మీరు సొంగగార్చడం అని అంటారు కదా సో నైట్ టైమ్స్ పనుకుంటే ఎందుకు ఇలా అవ్వదు మార్నింగ్ టైమ్స్ పనుకుంటే ఎందుకు ఇలా అవుతుంది పిల్లో వెట్ అనేది సో ఈ క్వశ్చన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మీరైతే ఈ డూయిన్ స్కిప్ అయితే చేయొద్దు ఖచ్చితంగా మీ నుంచి మార్క్స్ అయితే పోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో నటర్నల్స్ ఎనిమల్స్ అనేవి మీరు వినే ఉంటారు ఇవి నైట్ టైం అయితే పనుకొని ఉంటాయి నైట్ టైం తిరుగుతూ ఉంటాయి అండ్ డే టైం పనుకొని ఉంటాయి సో ఎగ్జాంపుల్గా ఓవెల్ తీసుకోవచ్చు అవుల్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన సిస్టమ్ అంతా మార్నింగ్ టైమే వర్క్ చేస్తుంటుంది నైట్ టైం నిద్రపోతూ ఉంటుంది అండ్ మనల్ని ఏమంటారు అంటే డైర్నల్ ఎనిమల్స్ అంటారు వాటిని నక్టర్నల్ ఎనిమల్స్ అంటారు సో వాటికి నైట్ టైం యాక్టివ్ సిస్టమ్ ఉంటుంది మనకి నైట్ టైం ప్యాసివ్ సిస్టమ్ అయితే ఉంటుంది అంటే ఆఫ్ అయిపోతుంది సో ఇలాంటి టైమ్స్లో మనకి సలైవా అనేది సెక్రెట్ అవుతూ ఉంటుంది సో మార్నింగ్ టు ఈవినింగ్ అంటే హోల్ డేలో మనకి 1 to 1.5 liters ఆఫ్ సలైవా అనేది సెక్రెట్ అవుతూ ఉంటుంది సో మార్నింగ్ టైంలో మనం పనుకొని ఉన్నా కానీ మన లోపల సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది సో దీనివల్ల మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా ఇక్కడ సలైవా అనేది బయటికి రావడం అయితే జరుగుతుంది సో మీరైతే అబ్జర్వ్ చేసే ఉంటారు అబ్జర్వ్ చేయకపోతే ఖచ్చితంగా మార్నింగ్ టైం యాప్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ మనకి మార్నింగ్ టైం ఖచ్చితంగా సిస్టమ్స్ అనేవి ఆన్లోనే ఉంటాయి అండ్ మనం డైర్నల్ అండ్ నైట్ లేచి పనులు చేసుకుంటాయి కదా వాళ్ళని ఆర్గానిజమ్స్ని నక్టర్నల్ ఎనిమల్స్ అంటారు సో ఈ డేను అయితే చాలా ఇంపార్టెంట్ మీరైతే ఖచ్చితంగా నోట్ చేసి పెట్టుకోండి అలాగే మైండ్లో కూడా ఫిక్స్ చేసి పెట్టుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఉపయోగపడితే ఖచ్చితంగా ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్కి షేర్ చేయడానికి ట్రై చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ ఆప్షన్లు ఉంచుకోండి అప్పుడే మీకు నోటిఫికేషన్ అవి మిస్ అవ్వకుండా వస్తాయి సో దిస్ ఇస్ దీపక్ అండ్ సైనింగ్ అవుట్.